హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అత్త కోడలు వంటలు. ఈరోజు మనం చాలా ముఖ్యమైన రోజు ఇది. చూసారా, సింహాచలం దేవుడు ఇది సింహాచలం చూపిస్తున్నాను మీకు. వరాహ నరసింహస్వామి ఇక్కడ ఎలవెలిపోయి ఉంటారు. ఈ 4-5 రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వస్తుంటారు. ఈరోజు గురు పౌర్ణిమ అంటారు, అంటే ఆషాఢ పౌర్ణిమ. ఇది చాలా ముఖ్యమైనది, పూర్తిగా ఉంటుంది ఈరోజు పౌర్ణమి. అందువల్ల ఈరోజే ఆఖరిసారి చందనోత్సవం జరుగుతుంది ఈ సింహాచల దేవుడు వరాహ నరసింహస్వామికి. దానివల్ల చాలా ఊర్ల నుంచి, అంటే అన్ని జిల్లాల నుంచి, కనీసం 6-7 జిల్లాల నుంచి కూడా ప్రజలు ముందు రోజే వచ్చి ఇక్కడ ఉంటారు. ఇది విశాఖ దగ్గరలో ఉంది కదా, ఈ కొండ చుట్టూ ప్రజలు చూసారా ఎలా ఉందో. ఇలాగా వరాహ నరసింహస్వామి ఇప్పుడు ఇలాగా గంధం పూసిన తర్వాత ఇలా ఉంటుంది పూర్తి విగ్రహము. ఇప్పుడు పూర్తిగా ఆఖరిసారి గంధం పూసేసేటప్పుడు మనకంతా ఒక శివలింగం లాగే ఉంటుంది, ఇంకా ఈ ఫేసు అవి కనిపించవు. అందువల్ల ఈ నిజస్వరూపం చూడడానికి ఎక్కడి నుండి ప్రజలు వస్తూ ఉంటారు. ఇది మొదట చూసారంతను, ఇది మొదట సింహాచలం దగ్గర మొదటి పావంచ ఉంటుంది కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టి మధ్యాహ్నం బయలుదేరుతారు 15వ తారీఖు ఈరోజు. అక్కడ బయలుదేరిన తర్వాత రథం వస్తుంది, సింహాచలం దేవుడు మూర్తితో రథం ఉంటుంది. ఆ రథంతో ఏమో ప్రజలు వెనక్కి వస్తూ ఉంటారు. ఆ వీడియో కూడా మీకు అంతా చూపిస్తాను, ముందు దీని గురించి చెప్తాను. ఈ ఉత్తరాంధ్ర దీనికి 32 కిలోమీటర్ల దూరము అందరూ మహిళలని పిల్లలని అని ఆలోచించకుండా కూడా అందరూ కూడా నడిచి కాలు నడకన, అంటే కొంతమంది ముక్కుకుంటారు కూడా చెప్పులు లేకుండా నడుస్తామని. అంత ఇంపార్టెంట్ ఈ దేవుడి గురించి, అంత నిజం స్వచ్ఛమైన దేవుడు అనుకుని జరుగుతుందని నమ్మకంతో ఉంటారు. అందరూ కాలు నడకన ఈ కొండ చుట్టూ, సింహాచలం కొండ చుట్టూ 32 కిలోమీటర్లు ఉంటుంది. 32 కిలోమీటర్లు అందరూ నడిచి వెళ్తారు. ముందు అక్కడ ఇది ఉంది కదా మన సింహాచలం మొదటి ద్వారం, తొలి పావంచ నుంచి మొదలుకొని పాత అడవివరం ఉంది కదా, అక్కడ అడవివరం మీదుగా అలాగా వస్తూ హనుమంతవాక జంక్షన్ ఉంది. హనుమంతవాక జంక్షన్ పాత అడవివరం నుండి పైనాపుల కోనలో వస్తారు, అక్కడి నుంచి హనుమంతవాక కోడలు ఉంది అక్కడికి వస్తారు, అక్కడి నుంచి విశాలక్ష్మినగర్. విశాలక్ష్మినగర్ అప్పుగారు, విశాలక్ష్మినగర్ అంటే అదే కైలాసగిరి రోడ్డు అంటాం కదా, అది ఆ రోడ్డు నుంచి అప్పుగారు అంటే మధ్యలోని తెన్నెటి పాకదర సముద్రం ఉంది. ఆ సముద్రంలో దిగి స్నానాలు చేసుకొని కొంతమంది తడి బట్టలతోటి కొండ మీదకి వస్తామని మొక్కుకుంటారు. అలాంటి వాళ్ళందరూ అక్కడ ఆగి స్నానాలు చేసుకుంటూ ఈ జనాల్లో మళ్ళీ కలుస్తారు. ఈ మొత్తం వారధిలో ఎంత వారధిగా ఉంటుందంటే కనీసం ఒక 10-15 గంటల వరకు అలా నడుస్తూనే మనకి రోడ్డు చూస్తే కనిపిస్తూనే ఉంటారు. మొత్తం 32 కిలోమీటర్లు కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి రేపు ఉదయం తెల్లవారుజాము వరకు కూడా నడుస్తూ ఉంటారు, అంత భక్తి శ్రద్ధలతో వెళ్తారు. అప్పుగారు విశాలక్ష్మి నుండి అప్పుగారు నుంచి ఎంవిపి కోనలు వెళ్తే అక్కడ ఇసుక తోట నుండి మళ్ళీ మద్దిలపాలెం చేరుకుంటారు. అక్కడి నుండి గురుద్వారం మీదలు ఎన్నేడు మీదలు వెళ్ళి గోపాలపట్నం చేరుకునేక పాత గోశాల ఉంది కదా సింహాచలం దగ్గర, గోశాల మీదుగా అప్పుడు మళ్ళీ ఈరోజు రాత్రికైనా మళ్ళీ తొలి పావంచ దగ్గరికి చేరుకుంటారు. చేరుకునేక అప్పుడు పుష్పరాగం అన్నీ వచ్చిన తర్వాత అక్కడ పూజ ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి అందరూ దర్శనం చేసుకుంటారు. ఇది ఇక్కడ చాలా ముఖ్యమైనది, ప్రతి ఆషాఢ పౌర్ణమికి ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రజలందరూ కాలు నడకన 32 కిలోమీటర్లు అంటే తక్కువ కాదు, కానీ ఆ భక్తి శ్రద్ధలతో అలా నడుస్తూ వెళ్తూ ఉంటారు. వీటి కోసము ప్రజలకి అందుబాటులో ఉండాలని అన్ని స్టాల్స్ అన్నీ పెడతారు. అవన్నీ చూద్దాం ఇప్పుడు. చూశారు కదా, అదే సింహాచలం రోడ్డు, అడవివరం రోడ్డు వస్తుంది ఇది. అదొండి ఎదురుగా ఉంది కదా అదే, అక్కడ గిరి ప్రదర్శన అని ఇది పెట్టారు బోర్డు. ఇలాగా అందరూ ఇప్పుడు అడవివరం రోడ్డు ఎదురుగున్నది అలాగ వస్తారు. ఇది హనుమంతవాక జంక్షన్, చూసారా ఇదంతా హనుమంతవాక జంక్షన్. ఈ జంక్షన్ నుంచి ఇలాగ వస్తారు, ఇలా వచ్చి విశాలక్ష్మినగర్లోకి వస్తారు. ఇలాగా చూపిస్తాను మీకు, చూసారా అదే అడవివరం సింహాచలం రోడ్డు. ఆ సింహాచలం రోడ్డు నుంచి అడవివరం, అడవివరం నుండి హనుమంతవాక ప్రదర్శన ఇలాగే వస్తుంది. ఇది హనుమంతవాక జంక్షన్.
రథాలు ఇలాగే వస్తారు. రథం ముందు రథం వస్తుంది, రథము బండి మీద వస్తుంది. అదే సింహాచలం దేవుడి మూర్తుల్ని పెడతారు. తర్వాత అందరూ ప్రజలందరూ వెనక్కి వస్తూ ఉంటారు. ఇదే జరిగింది. ఇలాగా అడవివారి నుండి వచ్చి ఇదిగోండి గిరి ప్రదర్శనకి మార్గము. ఇది ఇలాగా విశాలాక్షి నగరు రోడ్డు, కైలాసగిరి విశాలాక్షి నగరు రోడ్డు. ఇది అందరూ చాలామంది నడిచి వస్తారు కదా, వాళ్ళ కోసం వాటరు బాటిల్ వాటర్ ప్యాకెట్స్ చూసారా ఎన్నోటి పెట్టారు. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ వీధుల్లో మధ్య మధ్యలో స్టాల్స్ ఇలా పెడతారు వాటర్, మామూలు ఫ్రీగా వాటర్ ప్యాకెట్స్. ఇక్కడ చూశారు కదా అక్కడ వంటలు జరుగుతున్నాయి. ఇక్కడ పులిహోర ప్యాకెట్స్, గోధుమ ఒక తల్లు, ఇవన్నీ తయారు చేసి భక్తులు నడుస్తారు కదా వాళ్ళకి పంచుతూ ఉంటారు. చూసారా శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం. ఇది విశాలక్షణాల్లో రామాలయం, ఇది భక్తతో రామాలయం దగ్గర పెట్టారు. వాటర్ ప్యాకెట్స్ చూసారా అన్ని ఆటోలో ఎక్కించి అన్ని ఏరియాలకి పంపిస్తున్నారు. భక్తులందరూ ఇలాగా వీధుల్లోంచి ఇలా వస్తుంటారు కదా, అందుకోసం ఇక్కడ బయో టాయిలెట్స్ పెట్టారు స్త్రీల కోసము అందరికోసం అని. ఇదిగోండి ఇవి బయో టాయిలెట్స్ చూశారు కదా, వాటర్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంచారు. ఇవన్నీ బయో టాయిలెట్స్ ఇవ్వండి ఇక్కడ వరకు. అలాగా అన్ని వీధుల్లో కూడా అలా పెడుతూ ఉంటారు మార్గ మధ్యంలోనే. ఇవి బయో టాయిలెట్స్ చూసారా, ఇవన్నీ ముందు ఉదయం పూట ఇవన్నీ సెట్ చేసి ఉంచారు. 2:30 నుంచి అందరూ వస్తూ ఉంటారు. గిరి ప్రదర్శన కోసం వాటర్ ఎవరికైనా నేర్స గట్టా అనిపిస్తే ఇదిగోండి ఇలాగా వాటర్ ప్యాకెట్స్. ఇవి అందరు నడుస్తారు కదా నేర్స గట్టా రాకుండా ఉండడం కోసం, ఇలాంటి ప్యాకెట్స్ అన్నీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారు. ఈ దేవాలయం ఉంది కదా రామాలయం, ఇది ఒకటి. ఈ దేవాలయం ఆధ్వర్యంలో ఇక్కడ అన్నీ పెట్టారు గురు పౌర్ణమి అనేసి. ఈరోజు దేవాలయం పెట్టారు. ఈ దేవాలయం తరపున కూడా ఇక్కడ ప్రసాదాలు, పులిహార, హల్వా ఇవన్నీ చేసి నడిచే భక్తులకి అందిస్తుంటారు. ఇవ్వండి వాటర్ ప్యాకెట్స్ ఇక్కడ వేసారు కదా. ఇలాగా ఈ రోడ్డు అంటే అందరూ భక్తులు నడిచి వస్తారు కదా వాళ్ళ కోసం అని వాలంటీర్స్ అందరూ ఇవ్వండి ఇలాగా షామియానాలు వేసి నీట్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ పెడతారు. మళ్ళీ ప్రసాదాలు, పులిహార, గోధుమ నూకతో చేసిన హల్వా, ఇలాంటి అటుకులు, పోహ ఇలాంటివన్నీ తయారు చేసి పెడతారు. వస్తుంది ఇది కైలాసగిరి జంక్షను. ఇక్కడ నుంచి ఇలాగా చెన్నెడ్ పార్క్ మీద వెళ్ళి వెళ్తారు. చూసారా అన్నీ పులిహోర, ఇవి వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇక్కడ పెడతారు. అగ్రో ఇన్స్పెక్ట్స్ తరపున ఇక్కడ అన్నీ అరేంజ్ చేశారు. నడిచి వచ్చే భక్తులందరికీ ఉపయోగపడేటట్టు ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలాగా పెడుతూ ఉంటారు. ఇప్పుడు గిరి ప్రదర్శన కోసం తుని నుండి వచ్చారు, వాళ్ళ మాటల్లోనే వినండి. ఏంటమ్మా మీకు ఇదే నమ్మకమా? ఎప్పుడు వస్తుంటారా అంటే మీరు ఇప్పుడు ఇది 3 సంవత్సరం 3 సార్లు అయ్యిందా? ఇదిగోండి ఇలాగ మొక్కుకుంటారా కాలుకి జోడు లేకుండా వస్తామని? దేవస్థానం దేవుడి దగ్గరికి కదా అని కాలుకి చెప్పులు లేకుండా ఈ 32 కిలోమీటర్లు వస్తుంటారు. అన్ని ఊర్ల నుండి వస్తారు. వీళ్ళు తుని నుండి వచ్చారు, ఎంతో నమ్మకమైన దేవుడు అని అందువల్ల వచ్చామంటున్నారు. ఇది 3వ సారి అంట వచ్చారు. ఏం చదువుతుంది? డిగ్రీ సెకండ్ ఇయర్ అమ్మాయి కూడా దేవుడి మీద నమ్మకంతో ఇంత కాలి నడకలో చెప్పులు లేకుండా వచ్చిందంటే ఈ దేవుడు ఎంత మహత్యం అనేది మనకు తెలుస్తుంది. సింహాచలం నరసింహస్వామి దేవుడు. అవునులేండి ఒక్కొక్కరు ఈ ఊరు నుంచి ఇంకా చాలా మంది వచ్చారు.
వాళ్ళందరూ అలాగ వెళ్తూ ఉన్నారు. ఇది ఇంకా తెన్నెట్ పార్కు రోడ్ ఇది, ఇదిగోండి ఇది కైలాసగిరి కొండ కదా. ఇలాగ అందరూ నడుస్తూనే ఉన్నారు, వెళ్తున్నారు. ఇక్కడ యాత్రికులకి విశ్రాంతి కోసం అని ఇలా ఇక్కడ వేశారు. వాటర్ ప్యాకెట్స్ అన్నీ పెట్టారు. ఇదిగోండి ఇది కైలాసగిరి కొండ కదా. విశ్రాంతి కోసం ఇక్కడ ఉండడానికి వాటర్ కోసం పెట్టారు. అరాంజ్మెంట్ చూసారా, గిరి ప్రదర్శనకి ఎంతమంది జనాలు వెళ్తున్నారో చాలామంది ఇలాగా వెళ్తూ ఉంటారు. ఇది కైలాసగిరి రోడ్డు. చల్లగా ఉప్పేసింది, సాయంత్రం అయింది కదా. ఇక్కడ మజ్జిగ అందరికి సరఫరా చేస్తున్నారు. చాలా మంది జనం చూసారా, ఎంతమంది జనం ఇలాగా ఇలాగ మొత్తం 32 కిలోమీటర్లు ఇలాగ కాలేజ్ నడుకునే వెళ్తారు. ఏంటండి కిచిడీలా చేశారా? అదే అదే, అందరికీ భక్తుల కోసం కిచిడీ అంతా తయారు చేసి ఇలాగా పంచుతూ ఉంటారు. చూసారా అంతమంది ఇలాగా జనాలు. మంచినీళ్ళు కిచిడి అందరికీ పంచుతున్నారు. నడిచి వెళ్తారు కదా మధ్య మధ్యలో, అందుకోసమే జనాలు చూడండి అందరూ ఇలాగా ఇక్కడ చూడండి జనాలు ఎలాగో. ఇదంతా కైలాసగిరి రోడ్డు. ఎండ వేడి ఎక్కువగా ఉంటాయి కదా, ఇలాగా ఇది చూసారో కమలా పళ్ళగా ఉంటాయి కదా పెప్పర్మెంట్ పిల్లలు, ఇవి పంచుతున్నారు అక్కడ. ఎంతమంది జనాలు ఇలా చాలా మంది వస్తుంటారు. మజ్జి ప్యాకెట్లు అవి చాలా చేస్తాయి కదా, అందరూ ఎండలోనే తిరిగి వెళ్తున్నారని మజ్జి ప్యాకెట్లు పంచుతున్నారు. చూసారా వెనక్కి రండి, దీనికి మధ్యలోకి ఎందుకు చెప్పండి. ఏయ్ ఓకే రండి.
చెప్తారు. అమ్మ గెంజు రాజేశ్వరి అనకాపల్లి, అనకాపల్లి గెంజు రాజేశ్వరి. కైలాస్ గిరి సర్కిల్ చూసారా జనం ఎంత మంది. ఇప్పుడు ఇటు జోడుగుళ్ళు పాలెం, ఇది ఇదంతా చూసారా జోడుగుళ్ళు పాలెం సైడు ఎవరు జనం లేదు. ఇలాగే వెళ్తారు కదా తెన్నెట్ పార్కు, ఇది కైలాసగిరి రోడ్డు తెన్నెట్ పార్క్ సైడ్ నుండి. చూసారా జనాలు ఎంత మంది Thank you.
కార్యకలాపాలను సీసీ కెమెరాల నిఘాతో అరికట్టవచ్చు. సీసీ కెమెరాల ద్వారా నేరాలు నియంత్రించడమే కాకుండా నేరాలు చేర్చడానికి ఉపయోగపడతాయి. అంతా జోడుగుళ్ళు పాలన, జోడుగుళ్ళు పాలన ధర సీ చూసారు కదా. ఇక్కడ సముద్రం వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. పిల్లలు సముద్రంలోకి వెళ్ళకుండా చూసారా, ఇది కైలాసగిరి కొండ, ఇది జోడుగుళ్ళపాలెం సముద్రం. ఇలాగా చూసారు కదా జనం ఎంతమంది వస్తున్నారు. ఇది కైలాసగిరి కొండ దగ్గర టెన్నెట్ పార్క్ వెళ్ళే రోడ్డు.